జెసిబి వీల్స్ ట్రాక్టర్ కి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? దీని 1960 లో Lamborghini 5C సింగిల్ అనే పేరుతో ఈ ట్రాక్టర్ ని లాంచ్ చేసింది. Lamborghini ఫౌండర్ అయిన ఫినోసియా 1948 లో ఈ ట్రాక్టర్ ను తయారు చేశారు. ఈ ట్రాక్టర్ కూడా రోడ్ మీద మూవ్ అయినప్పుడు నార్మల్ ట్రాక్టర్ లాగానే మూవ్ అయ్యింది. ట్రాక్టర్ కి వీల్స్ ఉండేటప్పుడు ఫ్రిక్షన్ తగ్గడం వలన ఈజీగా మూవ్ అవ్వచ్చు. కానీ ఇలాంటి ట్రాక్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు మూవ్ అవడం కష్టమవుతుంది. కానీ ఇంత నీట్ గా మూవ్ అవడానికి కారణం ఇందులో ఇన్స్టాల్ చేసిన 40 హార్స్ పవర్ 3 సిలిండర్ డీజిల్ ఇంజన్, ఇంకా 4 వేరియస్ స్పీడ్ లో వెళ్ళడానికి 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని కూడా ఇన్స్టాల్ చేశారు. దీనివల్ల ట్రాక్టర్ ఈజీగా రోడ్ పై మూవ్ అవ్వగలిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ని కార్ కి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? దీనికోసం జెట్ ఇంజన్ ని ఇన్స్టాల్ చేసిన ఒక ఫ్లయింగ్ కార్ ని తీసుకున్నారు. ఈ కార్ లో ఓన్లీ 2 మెంబర్స్ ఉండేలా డిజైన్ చేశారు. తర్వాత ఈ కార్ లో వింగ్స్ ఓపెన్ చేసి గాలిలో లిఫ్ట్ అయ్యేలా చేశారు. తర్వాత ఈ కార్ ని గాలిలో 400 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో నడపగలిగారు. కానీ మన రియల్ ఎయిర్‌క్రాఫ్ట్ టాప్ స్పీడ్ 800 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అయినా ఈ కార్ 800 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్ళలేదు. ఇలా ఎందుకంటే ఈ కార్ డిజైన్ వెయిట్ ఫోర్స్, ఇంకా లిఫ్ట్ ఫోర్స్, థ్రస్ట్ ఫోర్స్, డ్రాగ్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ముందుకు వెళ్ళలేకపోయింది. ఇదే ప్రిన్సిపల్ తో ఈ రోజులో ఎయిర్ ఫ్లయింగ్ కార్ ని తయారు చేస్తున్నారు. సైకిల్ కి 3 వీల్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఒక సైకిల్ ని తీసుకొని హ్యాండిల్ ని రిమూవ్ చేసి ఈ హ్యాండిల్ పోర్షన్ ని కట్ చేసి అనదర్ ఫ్రేమ్ కి ఇన్స్టాల్ చేశారు. ఈ అనదర్ ఫ్రేమ్ లో 3 వీల్స్ పెట్టి ఇంకా చైన్ అండ్ పెడల్ ని కూడా కనెక్ట్ చేశారు. తర్వాత ఈ సైకిల్ వ్యూ ఇలా ఉంది. ఈ సైకిల్ ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రంట్ వీల్ అనేది ఓన్లీ హ్యాండిల్ డైరెక్షన్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే, ఇంకా మిడిల్ వీల్ అనేది ఐడల్ కండిషన్ లో ఉంటుంది. బ్యాక్ వీల్ కి చైన్ ఇంకా పెడల్ కనెక్ట్ అవడం వలన మనం పెడల్ పై ఫోర్స్ పెట్టేటప్పుడు బ్యాక్ వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఇలా ఈ సైకిల్ ముందుకు వెనక్కి నడుస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.